బిహెచ్ఎల్కి ఇస్తే ఏం జరుగుద్ది, ఇంకోరికి ఇస్తే ఏం జరుగుద్ది? ఇయ్యండి రేపు మీరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిర్మించవలసి వద్దన మీరు. అన్ని పవర్ ప్రాజెక్టులు కూడా బిహెచ్ఎల్కి వేయండి, మేము మద్దతు ఇస్తాం, ఇక్కడించి నామినేషన్ మీదనే ఇవ్వండి మద్దతు ఇస్తాం. ఇవాళ కిషన్ రెడ్డి గారు కూడా ఉత్తరం రాసినట్టుగా పత్రికల్లో వార్తలు వచ్చినాయి. అధ్యక్ష వారు మాట్లాడుతూ ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ సభ్యులు, మీ నుంచి ఇంతవరకు స్పందన లేదు, ఎన్టీపీసీ వాళ్ళు అడుగుతున్నా మీరు సపోర్ట్ చేస్తలేరు. మేము అధికారంలో లేము అధ్యక్ష, మీరున్నారు, మీరు ఇంకా ఎందుకు ఆ భవనకు వస్తలేనట్టున్నారు. 8 నెలలు అయింది, డేట్లు కూడా పెట్టినరు కిషన్ రెడ్డి గారు, ఏ తారీఖు నాడు ఉత్తరాలు రాసినాం, 4 ఉత్తరాలు ఇప్పటికీ మీకు తీసుకునే ఉద్దేశం ఉందా లేదా అని. వాళ్ళు ఎందుకు వద్దంటున్నారో దాంట్లో మతలబు ఉందా అధ్యక్ష, నేను తర్వాత చెప్తా ఆ విషయం కూడా. ఎందుకు రాస్తలేరో దాంట్లో ఉండే మతలబు తర్వాత చెప్తాం అధ్యక్ష, ఇందులో అవసరం లేదు అధ్యక్ష, అది కానీ అయిపోయినాక చెప్తాం అధ్యక్ష. మేము ఎందుకు వీళ్ళు మౌనంగా ఉంటున్నారు అధ్యక్ష? ప్రభుత్వ రంగ సంస్థ నుంచి ప్రభుత్వ రంగ సంస్థలకు చేసుకున్న అగ్రిమెంట్లలో ఏదో వెతుకుతామని, పక్క రాష్ట్రంలో ఉన్న మా బాస్ చేసింది కరెక్టే కానీ ఇక్కడ చేస్తే తప్పని, కానీ మనం 300,000 ఇస్తే ముఖ్యమంత్రి గారు. స్పీకర్ సార్, మాజీ మంత్రి గారి వాదన, వారి ఆక్రోషం, వారి ఆవేదన చూస్తుంటే ఆల్రెడీ చెర్లపల్లి జైల్లో ఉన్నట్టుగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆర్డర్ ఇచ్చినప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆర్డర్ ఇస్తామని మేము అనలేదు అధ్యక్ష. ఇదే సభలో మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కొన్ని అంశాలను ప్రస్తావించినప్పుడు మా నిజాయితీని మేము నిరూపించుకుంటాం, సత్యహరిశ్చంద్రుడు ఆ వంశంలోనే మేమున్నాం, సత్యహరిశ్చంద్రుడి తర్వాత మా నాయకుడు చంద్రశేఖర్ రావే సత్యహరిశ్చంద్రుడి అవతారంలో కలియుగంలో జన్మించిండు, కాబట్టి మీరు ఎంక్వైరీకి ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి ఆ సభ్యుడే అడిగిండు అధ్యక్ష. సో వారు నిజాయితీ నిరూపించుకోవడానికి వారు సత్యహరిశ్చంద్రుడి వంశమని తెలంగాణ సమాజానికి అంతా చెప్పుకోవాలని వారు అడిగినప్పుడు వారిని ఎందుకు బాధ పెట్టాలని చెప్పి ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు చేసిన 1000 మెగావాట్ల విద్యుత్ ఒప్పందము, యాదాద్రి 260x4 1040 మెగావాట్ల భద్రాద్రి పవర్ ప్రాజెక్టు నిర్మాణం సబ్క్రిటికల్ టెక్నాలజీతోటి, అదేవిధంగా యాదాద్రి 4000 మెగావాట్ల విద్యుత్ ఒప్పందం బిహెచ్ఎల్కి ఇచ్చిన దానికి సంబంధించి వారు అడిగితేనే ఇదే సభలో చర్చ జరిగితే తమరి అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఎప్పుడైతే మేము ఆమోదించి విచారణకు జ్యుడిషియల్ ఎంక్వైరీ కోసం చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణకు లెటర్ రాస్తే సిట్టింగ్ జడ్జిలను కేటాయించలేము, రిటైర్డ్ జడ్జిలతో మీరు విచారణ చేసుకోండి అని కోర్టు నుంచి మాకు సమాచారం అందిన తర్వాత జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారిని మేము నియమించినాం అధ్యక్ష. వారు విచారణ క్రొనలాజికల్గా చేసుకుంటూ సంబంధిత శాఖ మంత్రికి, ఆనాడు సంబంధిత ఆనాటి ముఖ్యమంత్రికి, మీరందరు కూడా మీరు నిజాయితీ పరులు సత్యహరిశ్చంద్రులు అన్నారు కదా, కమిషన్ దగ్గరకు వచ్చి మీ వివరాలు ఇవ్వండి అని అడిగినారు అధ్యక్ష. అంటే ఒక కమిషన్ వేసిన తర్వాత కమిషన్ విచారణ చేసేటప్పుడు కమిషన్ సమన్ చేసినప్పుడు బాధ్యత గల పౌరుడిగా ప్రజాప్రతినిధిగా అక్కడికి వెళ్ళి తమ వాదనను ఇక్కడ ఏదైతే వాదన వినిపించాలనుకున్నారో ఆ విచారణ కమిషన్ ముందరు వెళ్ళి వీరు వాదన వినిపించిన ఉంటే నిజంగానే వాళ్ళ నిజాయితీ అంతా బయటకు వచ్చి ఉండేది కదా. తెలకుండా ఆ కమిషనే వద్దు, ఆ వ్యక్తే వద్దు, ఇవన్నీ వద్దే వద్దని వాళ్ళే కోర్టుకు వెళ్ళినారు. హైకోర్టు వాళ్ళ వాదనను తిరస్కరించింది, సుప్రీంకోర్టుకు వెళ్ళినారు. సుప్రీంకోర్టు ఏమన్నది, విచారణ కొనసాగించాల్సిందే, విచారణని మీరు క్వాష్ చేయమని అడిగింది, అది కుదరదు, కాకపోతే మీకు అభ్యంతరం వల్ల ఆ కమిషన్ చైర్మన్గా వ్యవహరిస్తున్న వ్యక్తి పట్ల మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే వ్యక్తిని మారుస్తున్నాము అని చెప్పి సుప్రీంకోర్టు మార్చడానికి ప్రభుత్వాన్ని కూడా అడిగింది. మీ ఆలోచన ఏందని, మాకేం ఆలోచన లేదు, ఏ వ్యక్తిని వేసినా సరే విచారణ జరగాలన్నదే ప్రభుత్వం ఆలోచన, ఖచ్చితంగా మా కోర్టు అడిగితే మేము మంచిది మారుస్తాము అని చెప్పి ఒప్పుకున్నాము.
వారు కోరుకుంటున్నారు కాబట్టి ఈరోజు సాయంత్రానికల్లా ఎవరు నేయాలో ఆ విచారణ కమిషన్కు కొత్త చైర్మన్ కూడా ఈరోజు సాయంత్రం నియమిస్తాం అధ్యక్ష. ఇక రెండవ పాయింట్, వాళ్ళేదో